ఇక వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అనుమతులు బేఖాతరు చేసి భూపాలపల్లి జిల్లా పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. అనుమతి పత్రాలు సమర్పించకుంటే చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హన్మకొండ జిల్లా పార్టీ ఆఫీసుకి నోటీసులు ఇచ్చారు మున్సిపల్ అధికారులు. ఈ నేపథ్యంలో అనుమతులు లేకుండా నిర్మించిన భూపాలపల్లి పార్టీ ఆఫీసుని కూడా కూల్చేయాలని స్థానికులు కోరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అక్రమాలకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు లైద్వారా అందిస్తారు. వేణు. ఎస్ ప్రసన్న, హనమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఓ పార్కు స్థలాన్ని కబ్జా చేసి నిర్మించారంటూ 2 రోజుల క్రితమే వరంగల్ మున్సిపల్ అధికారులు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి నోటీసులు అందించారు. అందులో ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి పేపర్లు, అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి పేపర్లు తమకు అందించాలంటూ కూడా 3 రోజుల డెడ్లైన్ విధించారు. ఒకవేళ ఆ పేపర్లు కనుక తమకు అందించకపోతే మున్సిపల్ యాక్ట్ 254 సెక్షన్ ప్రకారము చర్యలు తీసుకుందామంటూ అందరూ హెచ్చరించారు. ఇక భరమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం విషయం బయటకు వచ్చిన వెంటనే అటు భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం కూడా అక్రమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మాణం చేసినట్లు తెలుస్తుంది. అందులో 171/B సర్వే నెంబర్లో ఒక ఎకరము ప్రభుత్వం 2018 లోపల అలాట్మెంట్ చేయగా దానికి మరో 10 గుంటలు కలుపుకొని ఎకరం 10 గుంటల లోపల నిర్మాణం చేసినట్లు, దాంతోపాటుగా బిల్డింగ్ నిర్మాణానికి కూడా అనుమతులు లేనట్టుగా కూడా బయటకు వస్తుంది. దానిపై కూడా అక్కడటువంటి స్థానిక నేతలు కూడా ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా 2018 లోపల మొత్తంగా 28 జిల్లాలకు సంబంధించి జిల్లా కార్యాలయాల కోసం 24 ఎకరాల 11 గుంటల భూమిని సీసీఎల నుంచి కేటాయింపు చేస్తూ ఆ ప్రభుత్వ భూములు కేటాయింపు చేస్తూ జీవో జారీ చేశారు. ఆ జీవో ప్రకారం గతంలో 1987 లోపల పార్టీ కార్యాలయం కోసం ఏదైనా భూమి ప్రభుత్వ భూమి కేటాయిస్తే అటువంటి వాటికి మరోసారి కేటాయించొద్దంటూ ఆ జీవో ఉంది. అయితే ఆ జీవోను కూడా తీసివేసి నూతనంగా 2018 జీవో తీస్తూ గతంలో కేటాయింపులు జరిపినప్పటికీ కూడా ఎకరం మించకుండా కేటాయింపులు జరపవచ్చు ప్రభుత్వ భూమి 33 సంవత్సరాల కంటూ కూడా జీవో తీసుకోవడంతో దాదాపు 24 ఎకరాల 11 గుంటల ప్రైమ్ ల్యాండ్ ఏరియాకు సంబంధించిన భూములు ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం చేస్తారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యం ఇది ఒక ప్రైవేట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కూడా కాదు, ఒక ప్రైవేట్ ల్యాండ్ కూడా పరిధి లోపల లేఅవుట్ చేసినటువంటి ప్రదేశము. ఆ లేఅవుట్ లోపల ఈ ప్రాంతాన్ని పార్కుగా చూపించారు. అయినప్పటికీ కూడా దీన్ని ప్రభుత్వ స్థలంగా చూపిస్తూ ఒక ప్రైమ్ లొకేషన్లో హన్మకొండ అడుగుబడిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో 8 గుంటలు ఎకరం కేటాయించడం జరిగిన 8 గుంటల లోపల దీని నిర్మాణం జరిగింది. దాంతోపాటుగా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి కార్యాలయం అంటే క్యాంప్ ఆఫీస్ కూడా ఆ పక్కనే ఆనుకొని ఉంటుంది. ఆ క్యాంప్ కార్యాలయానికి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కూడా ఒకటే గోడ మాత్రం అడ్డుగా ఉంటుంది. అయితే రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఆఫీసులు ఒకే దగ్గర ఉండడంతో భవిష్యత్ లోపల ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలు వస్తాయి, గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యం లోపల అసలు ఇక్కడ పార్టీ కార్యాలయం ఉంచొద్దంటూ కూడా కొంత డిమాండ్ అయితే వెళ్ళొస్తుంది. మొత్తానికి ఈ యొక్క బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తొలగించాలనేటువంటి ప్రధాన డిమాండ్ వినిపిస్తుంది. దాంతోపాటుగా అసలు ప్రభుత్వ భూమి కాదు, ఇది పార్కు భూమి, అంటే బాల సముద్రానికి సంబంధించిన పార్కు భూమిని ఈ పార్క్ కేటాయించాలి, లేకపోతే ఇతర ఏదైనా వేరే ప్రభుత్వ కార్యాలయం కోసం వినియోగించినటువంటి డిమాండ్ కూడా